everybody. This is Simran Kapoor and I am here today with an amazing product for you all called Fog Machine. You know, this product, Fog Machine, you can sanitize your room as well. For example, you can sanitize hospitals, offices, colleges, schools and many other. You can see the fog spreading all over the room. మనిషికి అత్యంత నమ్మకమైన నేస్తం కుక్క. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత తెలివైంది మాత్రమే కాదు, మనిషికి బానిసలా ఉంటుంది కూడా. కుక్కకు కాస్త భోజనం పెడితే చాలు, అది మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అందుకే కేవలం ఒంటరి మనుషులే కాదు, ఇంటి నిండా సందడి ఉన్నా కూడా మంచి నేస్తం కోసం మనిషి వెతుకుతాడు. అయితే మనకు మంచి కుక్క కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కుక్క ఏదైనా కుక్కనే, కానీ మనిషి డబ్బును బట్టి అందాన్ని బట్టి కూడా కుక్కను సెలెక్ట్ చేసుకునే రోజులివి. కొంతమంది సెక్యూరిటీ కి ప్రాధాన్యం ఇస్తే మరికొంతమంది ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడుకునేవి కోరుకుంటారు, మరికొంతమంది కాపలాగా సింహంలా ఉండే వాటిని కోరుకుంటారు. అయితే మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే డాగ్ బ్రీడ్స్ ఒకసారి చూద్దాం. ఇండియాలో ఎక్కువగా ఇష్టపడే డాగ్ బ్రీడ్ బీగల్స్. చెవులు కిందకు వేలాడేసుకుని బొమ్మలా కనిపించే ఈ బ్రీడ్ చాలా ఫేమస్. దీనికి వాసన పసిగట్టే శక్తి ఎక్కువ, ఇటు అందంగాను యాక్టివ్ గాను బెస్ట్ అని చెప్పవచ్చు. విదేశాల్లో కూడా బీగల్స్ టాప్ బ్రాండ్. కొన్ని దేశాల ఎయిర్పోర్ట్స్ లో వాసన పసిగట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక వీటి బరువు అత్యధికంగా 25 కిలోలు, ఎత్తు 15 ఇంచుల వరకు పెరుగుతుంది. ఇక అలాగే వీటి జీవిత కాలం 15 నుంచి 25 సంవత్సరాలు. హ్యాపీ డాగ్ అని దీనికి పేరు. అయితే ఇది ఏది పడితే అది తింటుంది, ఎక్కువగా తింటుంది. కాబట్టి ఒక కన్నేసి ఉంచాలి. ఇక భద్రతా పరంగా దీనిని పెంచుకోవడం దండగ. ఇక ఆల్ పర్పస్ డాగ్ అంటే జర్మన్ షెపర్డ్. నమ్మకంలో కుక్క, పోరాటంలో చిరుత, ధైర్యంలో సింహం, వేటలో పులి. ఇలా జర్మన్ షెపర్డ్ తన ప్రాణాలను పెట్టి తన ఓనర్ ని కాపాడేస్తుంది. ఒక్కసారి నమ్మిందంటే ప్రాణం ఇచ్చేస్తుంది. తాను ఎంత బిజీగా ఉన్నా సరే తను ఉన్న ఇంటిపై ఒక కన్నేసి ఉంచుతుంది. దమ్మున్నా ధైర్యమున్న కుక్క జర్మన్ షెపర్డ్. అందుకే అమెరికా నుంచి మన దేశం వరకు ఇంట్లోనే కాదు సైన్యాల్లో కూడా కనిపించే కత్తి లాంటి కుక్క ఈ జర్మన్ షెపర్డ్. ఎత్తు 24 ఇంచుల వరకు ఉంటుంది, బరువు 35 కేజీల వరకు పెరుగుతుంది. కాకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ, కేవలం 9 నుంచి 13 ఏళ్ల వరకే బ్రతుకుతుంది. ఇక ఇవి ట్రైనింగ్ లో మనస్సు పెట్టి వింటాయి. ఏదైనా సరే 5 సార్లు చూసిందంటే ఆ తర్వాత చెప్పినట్లు ఫాలో అయిపోతుంది. ఇక పెట్ గా ఉన్నప్పుడు మంచి ఫుడ్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా వేగంగా పెరిగిపోయే బ్రీడ్ ఇది. ఇక గ్రేట్ డేన్. ఇది చూడడానికి భారీగా భయంకరంగా ఉంటుంది. ఇది చాలా సులువుగా నేర్చుకుంటుంది. అంతేకాదు జర్మన్ షెపర్డ్ కంటే కూడా తెలివైందని కొంతమంది అంటారు. కాకపోతే ఎక్కువ సార్లు ఫుడ్ ను తీసుకుంటాయనే పేరుంది. కానీ చిన్నప్పటి నుంచే డైట్ టైమింగ్స్ అలవాటు చేయాలి. బాగా తింటాయి, దాదాపు 40 కేజీల వరకు పెరుగుతాయి. భద్రత కోసం ఈ కుక్కను పక్కాగా పెంచుకోవచ్చు. ఇక బాక్సర్. చిన్నపిల్లలే కాదు అందరూ ఇష్టపడే కుక్క బాక్సర్. చూడడానికి ఒకలా ఉన్నా కొంతమంది ఇదంటే పడి చస్తారు. ఇది ప్రకృతినే కాదు మనుషులను కూడా అర్థం చేసుకునే తెలివైన కుక్క. ఆత్మీయుడిలా మనల్ని భద్రంగా చూసుకుంటుంది, అందులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటుంది, దారి చూపిస్తుంది. మనిషి దగ్గరకు చిన్న పురుగు వచ్చినా సరే చీల్చి చెండాడేస్తుంది. ఈ కుక్క దగ్గర పిల్లలను వదిలిపెట్టి వెళ్ళినా చాలా బాగా చూసుకుంటాయి. బాగా తినే ఈ కుక్క 80 కేజీల వరకు పెరుగుతుంది. చాలా ఓపికతో పాటు ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. ఏది పడితే అది మాత్రం అస్సలు తినదు. బలవంతంగా అలవాటు చేసినా దీని శరీరంలో మార్పులు వచ్చేస్తాయంటారు డాగ్ నిపుణులు. ఇక లాబ్రడర్ రిట్రైవర్. చాలా నార్మల్ గా కనిపించిన సోషియలైజ్ గా ఉంటుంది, వేరే కుక్కలతో కూడా కలిసిపోతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈ డాగ్ సెక్యూరిటీ కోసం మాత్రమే అయితే కొద్దిగా ఆలోచించాలి. కానీ అందరితో కలిసిపోతుంది, 80 కేజీల వరకు పెరుగుతుంది. దీనికి కొద్దిగా ఎక్సర్సైజ్ అవసరం, లేదంటే బరువు ఈజీగా పెరిగిపోతుంది. అందుకే
అందుకే దీనిని స్పోర్టింగ్ గ్రూప్ లో చేర్చారు. అయితే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 10 నుంచి 12 ఏళ్లు మాత్రమే. ఇక కరేజియస్ గ్రూప్ లో రాటే వైలర్. ఇవి సెక్యూరిటీ పరంగానే కాదు స్నేహితుడిగా కూడా చాలా పర్ఫెక్ట్ గా పనికొస్తాయి. ఈ డాగ్ ని చూస్తేనే ఇంట్లోకి రావాలంటే ఎవరైనా వణికిపోతారు. 26 ఇంచుల వరకు పెరిగే ఈ కుక్కకు కూడా జాగృతగా ఫుడ్ ని పెట్టాలి. అయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టాలి. చాలా ధైర్యంగా శత్రువు మీద దాడి చేస్తుంది కానీ జీవితకాలం చాలా తక్కువ. 8 నుంచి 10 ఏళ్లు మాత్రమే బ్రతుకుతుంది. అందుకే దీనికి అటాచ్ అయిన వాళ్ళు 10 ఏళ్లు వచ్చాయంటే భయపడిపోతూ ఉంటారు. తమకు ఎక్కడ దూరం అవుతుందనని బెంగ వారికి వెంటాడుతుంది కానీ ఆ విషయం ఆ కుక్కకు తెలియదు. ఇక మరో బ్రీడ్ ఇండియాలోనే మోస్ట్ క్యూటెస్ట్ డాగ్ బ్రీడ్ పగ్. పెట్ట కొంచెం కోతకనం మాదిరిగా కొత్త వాళ్ళు కనిపిస్తే చాలు అరిచేస్తుంది. ఇది చిన్న ఇళ్ల నుంచి అపార్ట్మెంట్ వాసుల వరకు ఎవరైనా సరే పెంచుకోవచ్చు. వీటిని చాలా సులభంగా పెంచొచ్చు. ఫుడ్ గురించి ఆందోళన అక్కర్లేదు. స్నానం కూడా రెగ్యులర్ గా చేయించాల్సిన అవసరమే లేదు. మోస్ట్ క్యూటెస్ట్ పగ్ పిల్లలకు చాలా ఇష్టం. 15 ఏళ్ల వరకు బ్రతుకుతుంది. 13 ఇంచులు మాత్రమే ఉండే ఈ డాగ్ కు మంచి ఫుడ్ పెడితే 16 కేజీల వరకు పెరుగుతుంది. కాకపోతే ఫ్యాట్ ఉన్న ఫుడ్ పెట్టకపోవడం చాలా మంచిది, లేదంటే అంతే సంగతులు. ఇక గుడ్ లుకింగ్ డాగ్ కావాలి అంటే గోల్డెన్ రిట్రీవర్ ని ఎంచుకోవచ్చు. మీడియం సైజు ఈ కుక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పప్పీగా ఉన్నప్పుడే ట్రైనింగ్ ఇవ్వాలి. పెద్దయ్యాక అస్సలు మాట వినదు. ఇక డైలీ బ్రష్ చేయాలి, నెయిల్ కట్స్ చేస్తూ ఉండాలి, మంచి ఫుడ్ పెట్టాలి. 24 ఇంచులు పెరిగే ఈ డాగ్ బ్రీడ్ 15 ఏళ్లు బ్రతుకుతుంది. కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది చాలా తెలివైన కుక్క, తొందరగానే అన్ని నేర్చుకుంటుంది. భద్రత కోసం కూడా మంచిగా పనికొస్తుంది. ఇక అలాగే కాకర్ స్పేనియల్ చూడడానికి చాలా బాగుంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. 16 ఇంచుల వరకు పెరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు ఓనర్ల మీద కూడా చిరాకు కోపం చూపిస్తుంది. అంటే దానికి నచ్చినప్పుడు ఎవరి మీదైనా అరిచేస్తుంది అన్నమాట. స్మార్ట్ డాగ్ అయినా చాలా సెన్సిటివ్ అని చెప్పాలి. ఇక అలాగే డాష్ హండ్ డాగ్స్, దీని ఎక్స్ప్రెషన్స్ చాలా ఫేమస్. ఇందులో పొట్టి స్టాండర్డ్ సైజ్ లో ఉంటాయి. చిన్నవైనా సరే భయంకరంగా అరిచి విజిటర్స్ ను భయపెట్టి పారేస్తాయి. ఎంతలా అంటే సౌండ్ కే భయపడి చేస్తారు. మరి 15 ఏళ్ల వరకు ఈ కుక్కలు బ్రతుకుతాయి. చిన్నవి 9 ఇంచులు మాత్రమే పెరుగుతాయి. వీటి పూర్వీకులు ఎలుకలను పట్టేందుకు అంటే హంటింగ్ కు ఇవి చాలా ఫేమస్ గా ఉండేవి. ఇప్పటికీ వీటిని హంటింగ్ కు వాడుకోవచ్చు. ఇవి టాప్ 10 ఇండియన్ బ్రీడ్స్ అయితే. ఇక పోలీస్ ట్రైనింగ్ కానీ ఇండియన్ ఆర్మీలో కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే డాగ్స్ ని కూడా మనం చూద్దాం. ఇండియన్ ఆర్మీనే కాదు, యావత్ దేశం గర్వంగా చెప్పుకునే ఇండియన్ డాగ్ ఆర్మీ K9. మన దేశం కోసం ప్రాణాలు అర్పించడమే కాదు, ఎంతో మంది తీవ్రవాదుల నుంచి మనల్ని కాపాడి అమరులైన కుక్కలు ఎన్నో ఉన్నాయి. ఇక మనల్ని కాపాడటమే కాకుండా మన భద్రతా దళాలకు ఆర్మీ సెంటర్లోనే కాదు సరిహద్దుల్లో కూడా మనకు సాయం చేసే సూపర్ ఆర్మీ K9. ఈ ఆర్మీలో చాలా బ్రీడ్స్ ను తీసుకుంటారు. జర్మన్ షెపర్డ్, గ్రేట్ స్విస్ మౌంటైన్, బెల్జియన్ మాలినోయిస్ లాబ్రడర్ నుంచి లోకల్ ఇండియన్ బ్రీడ్స్ కూడా మనకు సేవలు చేస్తూ ఉంటాయి. ఇక ముదోల్ హౌండ్స్, సౌగి, సాలూకి, గ్రే హౌండ్స్ చిరుతల్లా సరిహద్దుల్లో కాపలాకి వస్తూ ఉన్నాయి. ఈ డాగ్స్ కి విపరీతమైన ట్రైనింగ్ ఇస్తారు. ఆర్వీసీ నేషనల్ సెంటర్ ఫర్ డాగ్ ట్రైనింగ్ లో వీటికి శిక్షణ ఇస్తారు. అత్యంత నాణ్యమైన ఖరీదైన ఆహారం పెడతారు. ఇప్పటి వరకు మనకు ఈ K9 ఆర్మీ 300కు పైగా తీవ్రవాద కేసుల్లో ఆపరేషన్ సక్సెస్ కావడంలో తోడ్పడ్డాయి. ఎన్నో పేలుడు పదార్థాలను పసిగట్టి మన వీర జవాన్లకు స్నేహితుల్లా తోడుగా ఉన్నాయి. ఇక తీవ్రవాదులు ఇళ్లలో దాక్కుంటే చాలు, ముందు వెళ్లేది ఈ వేట కుక్కలే. అయితే ఆర్మీ సోల్జర్స్ ఇష్ అంటే చాలు అరవకుండా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకుంటాయి. డౌన్ అంటే నక్కుతాయి, హైడ్ అంటే సేఫ్టీ ప్లేస్ లోకి వెళ్ళిపోతాయి, అటాక్ అంటే చాలు దూకి పారేస్తాయి. ఏ సమయంలోనైనా సరే పేరు పెట్టి పిలిస్తే రెడీగా వచ్చి వెహికల్ ఎక్కేస్తాయి. ఆ ఒక్క సీన్ చూస్తే చాలు మన జవాన్లు సంతోషంతో వాటికి తెగ ముద్దులు పెట్టి మురిసిపోతూ ఉంటారు. అయితే 9 ఏళ్ల తర్వాత వీటి రిటైర్మెంట్ ఉంటుంది. అంటే మన సైనికులు ఎలా అయితే రిటైర్ అవుతారో ఇవి కూడా అంతే అనమాట. అవి రిటైర్ అయ్యేటప్పుడు అందరికి చాలా బాధే అని చెప్పాలి. అయితే ఈ రిటైర్ అయిన వాటి కోసం మేనకా గాంధీ మంత్రి అయ్యాక ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉన్న వాటిని దత్తత కూడా ఇస్తున్నారు. కానీ పౌరుడి కండక్ట్ కరెక్ట్ గా ఉంటేనే ఇస్తారు. వాటి ఆరోగ్యం విషయంలో తేడా మాత్రం వస్తే అస్సలు ఊరుకోరు. అందుకే ఎవరికి పడితే వారికి ఇవ్వరు, ఎందుకంటే అవి మన మాజీ సైనికులు కాబట్టి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ డాగ్ బ్రీడ్స్ మన ఇండియాలో చాలా ఫేమస్. ఇక అలాగే మీ దగ్గర ఉన్న డాగ్ బ్రీడ్స్ కానీ లేదా మీకు ఏదైనా డాగ్ బ్రీడ్ తెలియాలన్నా కానీ కమెంట్ ద్వారా తెలుసుకోండి. అలాగే మీరు ఏ డాగ్ బ్రీడ్ గురించి అన్నా అనాలిసిస్ ఇవ్వాలంటే కనుక hello@gmail.com దీనికి మెయిల్ చేయండి. అంటే ఆ డాగ్ యొక్క ఫోటోస్ ని కూడా జత చేసి పంపించండి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.